ప్రపంచంలోంచి బయటపడతాడు. చిత్త సంసారాదుద్ధర అనేటువంటి మాటకు అర్థమేమిటి? తారయ్య భావం సంసార తారయ్య సంసార సాగరత అని భగవత్పాదులు చెప్పిన మనందరికీ ఈ భవబంధంలోంచి బయటపడటమే ప్రధాన లక్ష్యం. దానికి సరి అయిన మార్గం చూపించినటువంటి వ్యక్తి జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. దానికి ఏమాత్రం సందేహం లేదు. లౌకిక జీవనం అక్కర్లేదని వారు అనలేదు, స్పష్టంగా చెబుతున్న మనందరం ఎప్పుడు చెప్పే మాటే అది. దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పిత లౌకికం తద్వదేవేదం ప్రమాణంతు ఆ ఆత్మనిశ్చయాత్ అని ఒక చక్కటి మాట సమన్వయ సూత్రంలో భాష్యకారులు ఉదహరిస్తారు, అభియుక్తాచార్యుల వచనం. అంటే ఈ దేహం నేను అనే ఆలోచన ఎంత వరకు ఉంటుందో అంతవరకు ద్వైతము, వ్యవహారిక ప్రపంచము, భేదము ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు ఈ దేహం నేను కాదు, ఆత్మనిశ్చయం కలిగి ఆత్మవేదం సర్వం అనే నిశ్చయం కలిగిందో అప్పుడు అద్వైతం. లేదా అద్వైతం పరమార్థత, కానీ అద్వైతం కంటే కూడా ద్వైతమే అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది అనే మాటలు కూడా వినిపిస్తాయి మనకి. అంటే ద్వైతాన్ని మనం విడిచిపెట్టట్లేదు, విశిష్టాద్వైతాన్ని కూడా మనం కాదట్లేదు. వీటన్నిటికీ సమన్వయం మాత్రం అద్వైతం అందే. అద్వైతము పరమార్థ వస్తువు, సిద్ధాంతము. కర్మలు అక్కర్లేదనలేదు, కర్మలు కావాలి, కానీ కర్మభ్యో ముక్తినిష్ట అనే సిద్ధాంతాన్ని మేము ఒప్పుకోం. కర్మల వల్ల ముక్తి రాదు, అయితే కర్మలు అక్కర్లేదా అంటే కావాలి. దానికి ఉదాహరణ సర్వాపేక్షాది యజ్ఞాదిశ్రుతే రస్వతోరి బాదరాయణాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు రాశారు, అది వేరే విషయం అనుకోండి, ఇప్పుడు దానిలోకి వెళ్ళను నేను. అంటే ప్రతి దానికి ఒక పరిమితమైన ఫలం ఉంటుంది, ఆ ఫలాన్ని పొందడం కోసం అవన్నీ చేయాల్సిందే. కానీ అవన్నీ చివరి వరకు దాంతో మొత్తం జీవితం గడిపేస్తామంటే మనం చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం. అంచేత చక్కగా స్వధర్మానుష్ఠానంతో ప్రారంభించుకుని జగదంబ కటాక్షం పొంది ఉపాసన చేసుకుని చిత్త నైర్మల్యాన్ని, చిత్త ఏకాగ్రతని సంపాదించుకుని దానిలో సద్గురు కటాక్షం చేత జ్ఞానం పొందితే మానవ జీవితం కృతార్థం. ఇహ చేది అవేది అథ సత్యమస్తి నచేదిహ అవేతి మహతీ వినష్టి అని ఉపనిషత్తు చెప్పు. ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు మనం తెలుసుకుంటే నిజమైన పరిస్థితి ఉంటుంది, సత్యం ఉంది. ఇక్కడ కాస్త నాలుగు కళ్ళు మూసుకుంటే మహతీ వినష్టి అని గొప్ప అనర్థం. ఏది అంటే పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ సంసార సాగరంలో కొట్టుబిట్టాడమే పరిస్థితి. లేదా అలాంటి పరమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి ఉపన్యాసాలు, ప్రామాణికమైన ఉపన్యాసాలు చాలా అరుదుగా ఉంటాయి. షణ్ముఖ శర్మ గారు చక్కటి అనుష్ఠాత అవడం వల్ల, దైవీ శక్తి ఆయనలో ప్రవేశించడం వల్ల, దైవ కటాక్షం ఆయన ఎందుంది, ఆయన వల్లభ గణపతి ఉపాసకులు, మా ఆలయ నిర్మాతలు, లేదా గణపతి కటాక్షం ఉంది, జగదంబ ప్రీతికరమైనటువంటి ఉపాసనల్లో ఆయన జీవితం పండించుకున్నారు కనుక జగదంబ కటాక్షము ఉంది కనుక ఆ వాక్కు అంత పవిత్రంగా, అంత ప్రామాణికంగా, జనరంజకంగా ఉంటుంది. మనం ఏదో మాట్లాడుతున్నామంటే మాట్లాడతాం, లోపల ఉండేటువంటి పరమాత్మ చైతన్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే అసలు బాగుంటుంది. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాహ ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యం ఉపాస్మహే అని గాయత్రి మంత్ర సారం ఈ శ్లోకంలో చెప్పారు. అలాంటి బుద్ధి ప్రచోదనం చేసేటువంటి పరమాత్మశక్తి ఎవరిలో ప్రతిఫలిస్తుందో వారి వాక్కు అమృతాయమానంగా ఉంటుంది. అలాంటి పరమాత్మ స్వరూపమైన శంకర భగవత్పాదాచార్యుల వారి గురించి మనకి చెప్పాలన్నా, వారి వాంగ్మయాన్ని పరిచయం చేయాలన్నా అత్యంత శ్రద్ధ, భక్తి, విశ్వాసం అవి ముందు ఉండాలి. ముందు చదివే వాళ్ళకే ఉండాలి, చెప్పే వాళ్ళకే ఉండాలి. అవి ఉన్నప్పుడు దానిలో చూస్తే దానిలో అందం కనిపిస్తుంది. అలా కాకుండా దానిలో చెప్పి చూస్తే ఎప్పుడు చూసినా దోషమే కనిపిస్తుంది. ఏం చెప్పినా అదే అలా ఎలా చెప్పారు, ఇది ఎలా చెప్పారు, అది తప్పు ఇది తప్పు అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా శబ్దాన్ని చదివి అర్థం చేసుకుని అనుసంధానం చేసేటప్పుడు ఆ వేద ప్రామాణ్యం ఉండాలి, ఆస్తికత్వం ఉండాలి, ధర్మశ్రద్ధ ఉండాలి, గురుభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, సంప్రదాయం ముందు అనురక్తి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ వాంగ్మయం మనకి సరిగా అర్థమవుతుంది, దాన్ని మనం ఆచరించేటువంటి భాగ్యం ఉంటుంది. దానికోసం రేపటి నుంచి సహస్ర చండీ యాగం ప్రారంభం 6 గంటలకి. చండీమాత గురించి కూడా మీకు అందరికీ తెలుసు, రేపు అవసరమైన వివరాలన్నీ తర్వాత చెప్తాం. సప్తశతి అనే పేరు, దుర్గా సప్తశతి అనే పేరుతోటి మార్కండేయ పురాణంలో వేదవ్యాస భగవానుడే అందించాడు, మహర్షి వేదవ్యాస మహర్షే మనకు అందించినటువంటి దుర్గా సప్తశతి అనేటువంటి దాన్నే వినియోగం చేసుకుని 1000 సార్లు పారాయణ హోమం వాటిల్లో దాన్ని వినియోగం చేసేదానికే సహస్ర చండీయాగం అని పేరు. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతి మతీవ శుభాన్ దదాసి. ఇక తర్వాత దానికి వెళ్ళ దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వజన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త. సర్వోపకారకరణాయ అండర్లైన్ చేసుకోవాలి మనం. అందరికీ
ఉపకారం చేసేదానికి ఆవిడ ఎప్పుడూ మనసు ద్రవించి ఉంటుందట. ఆ అమ్మని మనం ప్రార్థిస్తే చాలు, ఎప్పుడు అడుగుతాడా ఇచ్చేద్దామా అన్నట్టుగా ఉంటుంది. మనం అడగడమే తర్వాయి, మనవంతు లోపం తప్ప ఆవిడ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త, అలాంటి ఆర్ద్రచిత్త అయినటువంటి జగదంబ లలితాభరాభట్టారిక చండీ పరమేశ్వరి రేపు మన ముందు సాక్షాత్కరించబోతోంది. మీరందరూ తప్పకుండా సహస్ర చండీ యాగంలో పాలు పంచుకోండి, ఉండండి. ఇంత పెద్ద కార్యక్రమం, దీనికి ఎవరి స్థాయిలో సేవ చేసేవాళ్ళు, ఆర్థిక సహకారం అందించేవాళ్ళు, క్రమశిక్షణ చేసేవాళ్ళతో పరిపాలించేవాళ్ళు, అక్క అన్నిటికంటే ముఖ్యం మా జగద్గురు భారతీతీర్థ మహాస్వాములు వారు చెప్పినట్టుగా మాకు సాయం చేస్తే చేయొచ్చు చేయకపోవచ్చు, దీనికి విఘ్నాలు కల్పించి దీనికి అపకారం చేసేటువంటి పరిస్థితి మాత్రం దయచేసి వద్దు. మాకు మమ్మల్ని అడ్డం లేకుండా ఉంటే మాకు ఉపకారం చేసినట్టే అని అంటే, ఈ మంచి పనికి చేతనైన సహాయం చేయండి, లేకపోతే అడ్డం రాకుండా ఉండండి. వచ్చే భక్తులకైనా మనం మాట్లాడుకుని వాళ్ళకి వినడానికి వీలు లేకుండా ఉండే పరిస్థితి కల్పించకుండా అత్యంత శ్రద్ధాశక్తులతో ఈ ప్రవచనాలు వినండి, అమ్మవారి కటాక్షం పొందుదాం. ఆ దుర్గా సప్తశతి యొక్క మహాత్మ్యం అంతా కూడా రేపు సప్తశతి మహాత్మ్య వర్ణనలో మనం చూసుకుందాం. మంచి ప్రసంగం, అంచేత మనసు ఉండబట్టలేక ఆయనని ఒకసారి ఆ బావు మంచి మాటలు ఉన్నాయేది, ఆపరితోషా ద్విదుషాం నా సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం అని కాళిదాసు అంటాడు. పండితులు ఎవరైనా దీన్ని సంతోషిస్తే ఓ చెప్పింది బాగుంది సంతోషం అంటారు. ఇంకో 10 కాలాల పాటు ఆయన వాక్కు లోకానికి మేలు చేస్తూ ఉండాలి. అంటే ఆయనకి వాగ్దేవి కటాక్షం పరిపూర్ణంగా ఉండి అది స్థిరంగా ఉండాలి అని, భగవత్పాద శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం ఉండాలని జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారు, జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, జగదంబ కటాక్షంతో వారి వాక్కు అనర్గళంగా నిరాఘాటంగా లోకంలో ప్రచారం కావాలని నేను మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వైదిక ధర్మానికి మూలభూతంగా నిలిచే వ్యక్తులు చాలా కొద్దిమంది ఉంటారు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. వేదో అఖిలో ధర్మమూలం అనే మాట మనం అందరం వింటాం. వేదో అఖిలో ధర్మమూలం అనే దగ్గర కొంతమంది వ్యాఖ్యానం ఏంటంటే అన్ని ధర్మాలకి వేదమే మూలము అని చెప్తారు. అఖిల అనేది వేదానికి విశేషణం తప్ప ధర్మానికి విశేషణం కాదు. సమస్తమైన వేదము ధర్మానికి మూలము అనే చెప్పాలి తప్ప అన్ని ధర్మాలకి వేదం మూలం కాదు. వేద అఖిల అంటే సమస్తమైన వేదము ధర్మమూలం. ఎందుకు ఇది ఎత్తుకున్నాను అంటే బ్రహ్మసూత్ర భాష్యం ఆయన ప్రస్తావన చేసినప్పుడు బ్రహ్మసూత్రాల్లో కానీ వేద ఉపనిషత్తుల్లో కానీ ద్విరూపం హి బ్రహ్మ ఉపదిశ్యతే, రెండు రకాల బ్రహ్మ ఉపదేశం పడుతోంది. ఒకటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మం, రెండు సగను సాకార పరబ్రహ్మం. ద్వైతాన్ని బోధించే వాక్యాలు ఉన్నాయి వేదాల్లో, అద్వైతాన్ని బోధించే వాక్యాలు ఉన్నాయి. అంటే రెండూ ప్రమాణములని మనం ఒప్పుకుంటున్నాం తప్ప దీనిలో అద్వైతాన్ని చెప్పేదే ప్రమాణము, తగ్గ వేదమంతా అప్రమాణం తీసి అవతల పారేయండి అని అనరు శంకరాచార్యుల వారు. పరిపూర్ణ వేద ప్రామాణ్యవాదులు కనుక రెండు అవస్థలు పెట్టి, అజ్ఞానావస్థ జ్ఞాన్యవస్థ, జ్ఞానిగా ఉన్నప్పుడు వారి పరిస్థితి వేరు, అజ్ఞాన దశలో మనం ఉన్న పరిస్థితి వేరు. అదే గీతల్లో కూడా కర్మయోగం గొప్పదా కర్మ సన్యాసం గొప్పదా అంటే ఎవరికయ్యా ఈ ప్రశ్న అని అడిగారు భాష్యకారులు. అజ్ఞానీకృతమైన కర్మ సన్యాస కర్మయోగాల మధ్యలో కర్మయోగం గొప్పది. వాడు అజ్ఞానావస్థలో ఉన్నాడు, కర్మ సన్యాసం మంచిది, నీకు అది సూటబుల్ కాదయా, నువ్వు అందుకోలేవు దాన్ని, కర్మయోగం చక్కగా చేసుకొని నీ పని నువ్వు నిర్వహించు అని చెప్పారు. తావన్ మాత్రం చేత మరి జ్ఞానికృతమైన అంటే జ్ఞానికి రెండు ఉండవు, కర్మ సన్యాసమే ఉంటుంది కానీ కర్మయోగం ఉండదు. వాడు జ్ఞాని ఎప్పుడైతే అయిపోయాడో వాడికి కర్తృత్వాభిమానం ఉండదు, ఫలకాంక్ష ఉండదు, అహంకారం ఉండదు, మమకారం ఉండదు, అన్నీ అయిపోయిన వాడికి రెండు ఎక్కడుంటాయి? అంచేత కర్మ సన్యాసం గొప్పది అని చెప్పాల్సిన పని లేదు. జ్ఞానం వచ్చిన తర్వాత వ్యవస్థ వేరు, జ్ఞానం రాకముందు వ్యవస్థ వేరు. మనమందరం సాధన అవస్థలో సాధకులుగా ఉన్నాం కనుక మనం చక్కగా కర్మాచరణం చేయాలి, వేదాంతం వినాలి. వేదాంతం వినడంలో రేపు నేను ఉపన్యాసంలో కూడా చెప్పబోయే విషయం, ఉపదేశ సాహస్రిలో భగవత్పాద శంకరాచార్యుల వారే ఎలాంటి వాళ్ళకి వేదాంతం చెప్పాలి, చెప్పే ముందు వాళ్ళని ఎలా ట్యూన్ చేయాలి, ఎలాంటి అధికారాలు వాళ్ళకు ఉండాలి, వాళ్ళని ఎలా తయారు చేసి వాళ్ళకి వేదాంతం చెప్పాలి అనే విషయాలని చక్కగా చెప్పారు ఉపదేశ సాహస్రి గద్యభాగంలో. ఆయన రాస్తారు, శిష్యులకి ఈ చెప్పే వేదాంతం ఎందుకు అందట్లేదు, తన అగ్రహణ హేతువులు ఏమేమిటి అని చెప్పారు. అగ్రహం ఇప్పుడే మొదలెడితే ఇదే ఉపన్యాసం మళ్ళీ గంట అవుతుంది. అంచేత శిష్యులకి ఆ వేదాంతం ఎందుకు వంట పట్టట్లేదు, ఏం చేస్తే వాళ్ళకి ఈ వేదాంతం వంట పడుతుంది, దానికోసం వాళ్ళు చేసేయాల్సిన మార్గం ఏమిటి అని అంటే, సూక్ష్మంగా ఇప్పుడు మనం చేసిన ఉపదేశమే, స్వధర్మాచరణం చేయాలి, కర్మ మార్గం చేయాలి, భక్తితో భగవంతుడిని సేవించాలి, భక్తే చాలా గొప్పది,
మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. అక్కడ కూడా పేచీలు ఉన్నాయి. భక్తి గొప్పది అంటే భక్తితో మోక్షమా? కాదు, మోక్ష సాధన సామగ్రియాం అని. మోక్షము దానికి సాధనం జ్ఞానం, ఆ జ్ఞానానికి సామగ్రి అంటే నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర నుంచి నిధిధ్యాసనం వరకు ఉండేటువంటి అంత సామగ్రిలో చిట్ట చివరి నిధిధ్యాసనం అనే పేరు కలిగిన భక్తి, అది చాలా గొప్పది అని భాష్యకారులే చెప్పారు. భక్తి గొప్పది అంటే విప్రతిపత్తి లేదు, కానీ ఆ భక్తి జ్ఞానంగా మారాలి. భక్తి జ్ఞానాయ కల్పతేనే ఆ భక్తి జ్ఞానంగా మారాలి అంటే అది నిష్కామ కర్మయోగంతో నిష్కల్పటమైన ప్రేమ, నిష్కపటమైన భక్తి, స్వార్థం లేకుండా భగవంతుడికి సమర్పణ చేసే భావంతో చేసే భక్తి ఉంటే అది జ్ఞానమవుతుంది. అలాగే భగవత్పాద వాంగ్మయంలో ఉండే అన్ని కోణాలని స్పృశిస్తూ జ్ఞాన పారమ్యాన్ని, భక్తి ఆవశ్యకతని, కర్మాచరణం యొక్క తప్పనిసరిగా చేయాల్సిన పనిత్వాన్ని అన్ని మాటలు చక్కగా చెబుతున్న షణ్ముఖ శర్మ గారికి హృదయపూర్వకమైన అభినందనలు. రేపు జన్మదినోత్సవానికి ముందుగానే నా వంతు నేను జన్మదినోత్సవ సందర్భంగా ఆయుష్యాభివృద్ధి రస్తు అని మనఃపూర్వకంగా వేద ప్రామాణ్యాన్ని నమ్మేవాళ్ళం కనుక వేదోక్తమైన ఆశీర్వచనాలు కూడా చేస్తున్నాను. వారికి సకల శ్రేయస్సుతో పరిపూర్ణ ఆయుర్దాయంతో మన భారతదేశం తాలూకు సౌభాగ్యం అలాంటి వక్తలు ఉండాలి, వారు చిరాయుష్మంతులై ఉండాలి, వారి వాగ్వైభవం లోకానికి అందరికీ ఉపకారం చేయాలి అని కోరుకుంటూ స్వస్తి. ఇంతేనా గురువు గారా, ఎంత చెప్పారు అసలు. షణ్ముఖ శర్మ గురువు గారి గురించి మనందరికీ తెలిసిన ఒక విభిన్నమైనటువంటి కోణం. ఎక్కడి నుంచి సర్టిఫికెట్ వస్తే, అంటే ఎవరి మాట చెప్పడం వల్ల ఇది శాసనము అని మనం అనుకుంటామో, అలాంటి పెద్దలు శాసనంగా చెప్పినటువంటి మాట తర్వాత గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకొని అందరము కూడా యజ్ఞశాల దగ్గర అమ్మవారికి హారతికి ఖచ్చితంగా అక్కడ ఆగి కూర్చొని ఉన్నారు. ఒక్కసారి అందరము యజ్ఞశాలకు వెళ్ళి అమ్మవారికి ఇప్పుడు హారతి ఇచ్చిన తర్వాత రేపటి నుంచి సహస్ర చండీ ఉంటుంది కాబట్టి యజ్ఞశాల దగ్గరికి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తుంది. తొందరగా రాకపోతే హారతి అయిపోతుంది, ఎందుకంటే గురువు గారు కారులో వెళ్ళబోతున్నారు. Fell in love with being a mother, but hated the 22 kgs that came with it. After losing 15 kgs in 6 months, I found wahi old Priyanka back. ప్రపంచంలోంచి బయటపడతాడు. చిత్త సంసారాదుద్ధర అనేటువంటి మాటకు అర్థమేమిటి? తారయ భావం సంసార, తారయ సంసార సాగరత అని భగవత్పాదులు చెప్పిన మనందరికీ ఈ భవబంధంలోంచి బయటపడటమే ప్రధాన లక్ష్యం. దానికి సరి అయిన మార్గం చూపించినటువంటి వ్యక్తి జగద్గురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, దానికి ఏమాత్రం సందేహం లేదు. లౌకిక జీవనం అక్కర్లేదని వారు అనలేదు, స్పష్టంగా చెబుతున్న మనందరం ఎప్పుడూ చెప్పే మాటే అది. దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణత్వేన కల్పిత లౌకికం తద్వదేవేదం ప్రమాణంతు ఆ ఆత్మనిశ్చయాత్ అని ఒక చక్కటి మాట సదన సూత్రంలో భాష్యకారులు దహనిస్తారు, అభియుక్తాచార్యుల వచనం. అంటే ఈ దేహం నేను అనే ఆలోచన ఎంతవరకు ఉంటుందో అంతవరకు ద్వైతము, వ్యవహారిక ప్రపంచము, భేదము ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు ఈ దేహం నేను కాదు, ఆత్మనిశ్చయం కలిగి ఆత్మవేదం సర్వం అనే నిశ్చయం కలిగిందో అప్పుడు అద్వైతం. లేదు అద్వైతం పరమార్థత, కానీ అద్వైతం కంటే కూడా ద్వైతమే అందంగా ఉంటుంది, సుందరంగా ఉంటుంది అనే మాటలు కూడా వినిపిస్తాయి మనకి. అంటే ద్వైతాన్ని మనం విడిచిపెట్టట్లేదు, విశిష్టాద్వైతాన్ని కూడా మనం కాదట్లేదు. వీటన్నిటికీ సమన్వయం మాత్రం అద్వైతమందే. అద్వైతము పరమార్థ వస్తువు, సిద్ధాంతము. కర్మలు అక్కర్లేదనలేదు, కర్మలు కావాలి, కానీ కర్మభ్యో ముక్తిరిష్ట అనే సిద్ధాంతాన్ని మేము ఒప్పుకోం. కర్మల వల్ల ముక్తి రాదు, అయితే కర్మలు అక్కర్లేదా అంటే కావాలి. దానికి ఉదాహరణ సర్వాపేక్షాది యజ్ఞాదిశ్రుతే రస్వతు అని బాదరాయణాచార్యుల వారు బ్రహ్మసూత్రాలు రాశారు, అది వేరే విషయం అనుకోండి, ఇప్పుడు దానిలోకి వెళ్ళరు నేను. అంటే ప్రతిదానికి ఒక పరిమితమైన ఫలం ఉంటుంది, ఆ ఫలాన్ని పొందడం కోసం అవన్నీ చేయాల్సిందే. కానీ అవన్నీ చివరి వరకు దాంతోటే మొత్తం జీవితం గడిపేస్తామంటే మనం చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం. అంచేత చక్కగా స్వధర్మానుష్ఠానంతో ప్రారంభించుకుని జగదంబ కటాక్షం పొంది ఉపాసన చేసుకుని చిత్త నైర్మల్యాన్ని, చిత్త ఏకాగ్రతని సంపాదించుకుని దానిలో సద్గురు కటాక్షం చేత జ్ఞానం పొందితే మానవ జీవితం కృతార్థం. ఇహ చేది అవేది అథ సత్యమస్తి నచేదిహ అవేతి మహతీ వినష్టి అని ఉపనిషత్తు చెప్పి
ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు మనం తెలుసుకుంటే నిజమైన పరిస్థితి ఉంటుంది, సత్యం ఉంది. ఇక్కడ కాస్త నాలుగు కళ్ళు మూసుకుంటే మహతీ వినష్టిహి అని గొప్ప అనర్థం ఏది అంటే పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ సంసార సాగరంలో కొట్టుబిట్టాడమే పరిస్థితి. లేక అలాంటి పరమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి ఉపన్యాసాలు, ప్రామాణికమైన ఉపన్యాసాలు చాలా అరుదుగా ఉంటాయి. షణ్ముఖ శర్మ గారు చక్కటి అనుష్ఠాత అవ్వడం వల్ల, దైవీ శక్తి ఆయనలో ప్రవేశించడం వల్ల, దైవ కటాక్షం ఆయన ఎందుంది, ఆయన వల్లభ గణపతి ఉపాసకులు, మా ఆలయ నిర్మాతలు, లేక గణపతి కటాక్షం ఉంది, జగదంబ ప్రీతికరమైనటువంటి ఉపాసనల్లో ఆయన జీవితం పండించుకున్నారు కనుక జగదంబ కటాక్షము ఉంది కనుక ఆ వాక్కు అంత పవిత్రంగా, అంత ప్రామాణికంగా, జనరంజకంగా ఉంటుంది. మనం ఏదో మాట్లాడుతున్నామంటే మాట్లాడతాం, లోపల ఉండేటువంటి పరమాత్మ చైతన్యం మనని ప్రేరేపిస్తూ ఉంటే సర్వ బాగుంటుంది. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాధిగోచరాహ ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యం ఉపాస్మహే అని గాయత్రి మంత్ర సారం ఈ శ్లోకంలో చెప్పారు. అలాంటి బుద్ధి ప్రచోదనం చేసేటువంటి పరమాత్మ శక్తి ఎవరిలో ప్రతిఫలిస్తుందో వారి వాక్కు అమృతాయమానంగా ఉంటుంది. అలాంటి పరమాత్మ స్వరూపమైన శంకర భగవత్పాదాచార్యుల వారి గురించి మనకి చెప్పాలన్నా, వారి వాంగ్మయాన్ని పరిచయం చేయాలన్నా అత్యంత శ్రద్ధ, భక్తి, విశ్వాసం అవి ముందు ఉండాలి. ముందు చదివే వాళ్ళకే ఉండాలి, చెప్పే వాళ్ళకే ఉండాలి. అవి ఉన్నప్పుడు దానిలో చూస్తే దానిలో అందం కనిపిస్తుంది. అలా కాకుండా దానిలో చెప్పి చూస్తే ఎప్పుడు చూసినా దోషమే కనిపిస్తుంది. ఏం చెప్పినా అదే అలా ఎలా చెప్పారు, ఇది అలా చెప్పారు, అదే తప్పు ఇది తప్పు అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా శబ్దాన్ని చదివి అర్థం చేసుకుని అనుసంధానం చేసేటప్పుడు ఆ వేద ప్రామాణ్యం ఉండాలి, ఆస్తికత్వం ఉండాలి, ధర్మశ్రద్ధ ఉండాలి, గురుభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, సంప్రదాయం ముందు అనురక్తి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ వాంగ్మయం మనకి సరిగా అర్థమవుతుంది, దాన్ని మనం ఆచరించేటువంటి భాగ్యం ఉంటుంది. దానికోసం రేపటి నుంచి సహస్ర చండీ యాగం ప్రారంభం 6 గంటలకి. చండీమాత గురించి కూడా మీకు అందరికీ తెలుసు, రేపు అవసరమైన వివరాలన్నీ తర్వాత చెప్తాం. సప్తశతి అనే పేరు, దుర్గా సప్తశతి అనే పేరుతోటి మార్కండేయ పురాణంలో వేదవ్యాస భగవానుడే అందించాడు, మహర్షి వేదవ్యాస మహర్షే మనకు అందించినటువంటి దుర్గా సప్తశతి అనేటువంటి దాన్నే వినియోగం చేసుకుని 1000 సార్లు పారాయణ హోమం వాటిల్లో దాన్ని వినియోగం చేసేదానికే సహస్ర చండీయాగం అని పేరు. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్థై స్మృత మతి మతీవ శుభాన్ దదాసి. తర్వాత దానికి వెళ్ళ దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వజన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త. సర్వోపకారకరణాయ అండర్లైన్ చేసుకోవాలి మనం. అందరికీ ఉపకారం చేసేదానికి ఆవిడ ఎప్పుడూ మనసు ద్రవించి ఉంటుందట. ఆ అమ్మని మనం ప్రార్థిస్తే చాలు, ఎప్పుడు అడుగుతాడా ఇచ్చేద్దామా అన్నట్టుగా ఉంటుంది. మనం అడగడమే తర్వాయి, మనవంతు లోపం తప్ప ఆవిడ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త. అలాంటి ఆర్ద్రచిత్త అయినటువంటి జగదంబ లలితాభరాభట్టారిక చండీ పరమేశ్వరి రేపు మన ముందు సాక్షాత్కరించబోతోంది. మీరందరూ తప్పకుండా సహస్ర చండీ యాగంలో పాలు పంచుకోండి, ఉండండి. ఇంత పెద్ద కార్యక్రమం, దీనికి ఎవరి స్థాయిలో సేవ చేసేవాళ్ళు, ఆర్థిక సహకారం అందించేవాళ్ళు, క్రమశిక్షణ చేసేవాళ్ళతో పరిపాలించేవాళ్ళు, అక్క అన్నిటికంటే ముఖ్యం మా జగద్గురు భారతీతీర్థ మహాస్వాములు వారు చెప్పినట్టుగా మాకు సాయం చేస్తే చేయొచ్చు, చేయకపోవచ్చు, దీనికి విఘ్నాలు కల్పించి దీనికి అపకారం చేసేటువంటి పరిస్థితి మాత్రం దయచేసి వద్దు. మాకు మమ్మల్ని అడ్డం లేకుండా ఉంటే మాకు ఉపకారం చేసినట్టే అని అంటే, ఈ మంచి పనికి చేతనైన సహాయం చేయండి, లేకపోతే అడ్డం రాకుండా ఉండండి. వచ్చే భక్తులకైనా మనం మాట్లాడుకుని వాళ్ళకి వినడానికి వీలు లేకుండా ఉండే పరిస్థితి కల్పించకుండా అత్యంత శ్రద్ధాశక్తులతో ఈ ప్రవచనాలు వినండి, అమ్మవారి కటాక్షం పొందుదాం. ఆ దుర్గా సప్తశతి యొక్క మహాత్మ్యం అంతా కూడా రేపు సప్తశతి మహాత్మ్య వర్ణనలో మనం చూసుకుందాం. మంచి ప్రసంగం, అంచేత మనసు ఉండబట్టలేక ఆయనని ఒకసారి ఆ బాగు మంచి మాటలు ఉన్నాయేది, ఆపరితోష ద్విదుషాం నా సాధుమన్యే ప్రయోగ విజ్ఞానం అని కాళిదాసు అంటాడు. పండితులు ఎవరైనా దీన్ని సంతోషిస్తే ఓ చెప్పింది బాగుంది సంతోషం అంటారు. ఇంకో 10 కాలాల పాటు ఆయన వాక్కు లోకానికి మేలు చేస్తూ ఉండాలి. అంచేత ఆయనకి వాగ్దేవి కటాక్షం పరిపూర్ణంగా ఉంది, అది స్థిరంగా ఉండాలి అని భగవత్పాద శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం ఉండాలని జగద్గురు భారతీతీర్థ మహాస్వాముల వారు, జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వాముల వారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, జగదంబ కటాక్షంతో వారి వాక్కు అనర్గళంగా నిరాఘాటంగా లోకంలో ప్రచారం కావాలని నేను మనసారా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వైదిక ధర్మానికి మూలభూతంగా నిలిచే వ్యక్తులు చాలా కొద్దిమంది ఉంటారు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. వేదో అఖిలో ధర్మ మూలం అనే మాట మనందరం వింటాం.
వేదో అఖిలో ధర్మ మూలం అనే దగ్గర కొంతమంది వ్యాఖ్యానం ఏంటంటే అన్ని ధర్మాలకి వేదమే మూలము అని చెప్తారు. అఖిల అనేది వేదానికి విశేషణం తప్ప ధర్మానికి విశేషణం కాదు. సమస్తమైన వేదము ధర్మానికి మూలము అని చెప్పాలి తప్ప అన్ని ధర్మాలకి వేదం మూలం కాదు. వేద అఖిల అంటే సమస్తమైన వేదము ధర్మ మూలం. ఎందుకు చెప్పుకున్నాను అంటే బ్రహ్మసూత్ర భాష్యం ఆయన ప్రస్తావన చేసినప్పుడు బ్రహ్మసూత్రాల్లో కానీ వేద ఉపనిషత్తుల్లో కానీ ద్విరూపముఖి బ్రహ్మ ఉపదిశ్యతే రెండు రకాల బ్రహ్మ ఉపదేశం పడుతోంది. ఒకటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మం, రెండు సగణ సాకార పరబ్రహ్మం. ద్వైతాన్ని బోధించే వాక్యాలు ఉన్నాయి వేదాల్లో, అద్వైతాన్ని బోధించే వాక్యాలు ఉన్నాయి. అంటే రెండూ ప్రమాణములను మనం ఒప్పుకుంటున్నాం తప్ప దీనిలో అద్వైతాన్ని చెప్పేదే ప్రమాణము, తగ్గ వేదమంతా అప్రమాణం తీసి అవతల పారేయండి అని అనరు శంకరాచార్యుల వారు. పరిపూర్ణ వేద ప్రామాణ్యవాదులు కనుక రెండు అవస్థలు పెట్టి అజ్ఞానావస్థ జ్ఞాని అవస్థ, జ్ఞానిగా ఉన్నప్పుడు వారి పరిస్థితి వేరు, అజ్ఞాన దశలో మనం ఉన్న పరిస్థితి వేరు. అదే గీతల్లో కూడా కర్మయోగం గొప్పదా కర్మ సన్యాసం గొప్పదా అంటే ఎవరికయ్యా ఈ ప్రశ్న అని అడిగారు భాష్యకారులు. అజ్ఞానీకృతమైన కర్మ సన్యాస కర్మయోగాల మధ్యలో కర్మయోగం గొప్పది. వాడు అజ్ఞాన అవస్థలో ఉన్నాడు, కర్మ సన్యాసం మంచిది, నీకు అది సూటబుల్ కాదయా, నువ్వు అందుకోలేవు దాన్ని, కర్మయోగం చక్కగా చేసుకొని నీ పని నువ్వు నిర్వహించు అని చెప్పారు. తావన్ మాత్రం చేత మరి జ్ఞానికృతమైన అంటే జ్ఞానికి రెండు ఉండవు, కర్మ సన్యాసమే ఉంటుంది కానీ కర్మయోగం ఉండదు. వాడు జ్ఞాని ఎప్పుడైతే అయిపోయాడో వాడికి కర్తృత్వాభిమానం ఉండదు, ఫలకాంక్ష ఉండదు, అహంకారం ఉండదు, మమకారం ఉండదు, అన్నీ అయిపోయిన వాడికి రెండు ఎక్కడుంటాయి. అంచేత కర్మ సన్యాసం గొప్పది అని చెప్పాల్సిన పని లేదు. జ్ఞానం వచ్చిన తర్వాత వ్యవస్థ వేరు, జ్ఞానం రాకముందు వ్యవస్థ వేరు. మనమందరం సాధన అవస్థలో సాధకులుగా ఉన్నాం కనుక మనం చక్కగా కర్మాచరణ చేయాలి, వేదాంతం వినాలి. వేదాంతం వినడంలో రేపు నేను ఉపన్యాసంలో కూడా చెప్పబోయే విషయం, ఉపదేశ సాహస్రిలో భగవత్పాద శంకరాచార్యుల వారే ఎలాంటి వాళ్ళకి వేదాంతం చెప్పాలి, చెప్పే ముందు వాళ్ళని ఎలా ట్యూన్ చేయాలి, ఎలాంటి అధికారాలు వాళ్ళకు ఉండాలి, వాళ్ళని ఎలా తయారు చేసి వాళ్ళకి వేదాంతం చెప్పాలి అనే విషయాలని చక్కగా చెప్పారు ఉపదేశ సాహస్రి గద్యభాగంలో. ఆయన రాస్తారు శిష్యులకి ఈ చెప్పే వేదాంతం ఎందుకు అందట్లేదు, తన అగ్రహణ హేతువులు ఏమేమిటి అని చెప్పారు. అగ్రహం ఇప్పుడే మొదలెడితే ఇదే ఉపన్యాసం మళ్ళీ గంట అవుతుంది. అంచేత శిష్యులకి ఆ వేదాంతం ఎందుకు వంట పట్టట్లేదు, ఏం చేస్తే వాళ్ళకి ఈ వేదాంతం వంట పడుతుంది, దానికోసం వాళ్ళు చేసేయాల్సిన మార్గం ఏమిటి అని అంటే, సూక్ష్మంగా ఇప్పుడు మనం చేసిన ఉపదేశమే, స్వధర్మాచరణం చేయాలి, కర్మ మార్గం చేయాలి, భక్తితో భగవంతుడిని సేవించాలి. భక్తే చాలా గొప్పది, మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. అక్కడ కూడా పేచీలు ఉన్నాయి. భక్తి గొప్పది అంటే భక్తితో మోక్షమా? కాదు, మోక్ష సాధన సామగ్రియాం అని. మోక్షము దానికి సాధనం జ్ఞానం, ఆ జ్ఞానానికి సామగ్రి అంటే నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర నుంచి నిధిధ్యాసనం వరకు ఉండేటువంటి అంత సామగ్రిలో చిట్ట చివరి నిధిధ్యాసనం అనే పేరు కలిగిన భక్తి, అది చాలా గొప్పది అని భాష్యకారులు చెప్పారు. భక్తి గొప్పది అంటే విప్రతిపత్తి లేదు, కానీ ఆ భక్తి జ్ఞానంగా మారాలి. భక్తి జ్ఞానాయ కల్పతే, ఆ భక్తి జ్ఞానంగా మారాలి అంటే అది నిష్కామ కర్మయోగంతో నిష్కల్పటమైన ప్రేమ, నిష్కపటమైన భక్తి, స్వార్థం లేకుండా భగవంతుడికి సమర్పణ చేసే భావంతో చేసే భక్తి ఉంటే అది జ్ఞానమవుతుంది. అలాగే భగవత్పాద వాంగ్మయంలో ఉండే అన్ని కోణాలని స్పృశిస్తూ జ్ఞాన పారమ్యాన్ని, భక్తి ఆవశ్యకతని, కర్మాచరణం యొక్క తప్పనిసరిగా చేయాల్సిన పనిత్వాన్ని అన్ని మాటలు చక్కగా చెబుతున్న షణ్ముఖ శర్మ గారికి హృదయపూర్వకమైన అభినందనలు. రేపు జన్మదినోత్సవానికి ముందుగానే నా వంతు నేను జన్మదినోత్సవ సందర్భంగా ఆయుష్యాభివృద్ధి రస్తు అని మనఃపూర్వకంగా వేద ప్రామాణ్యాన్ని నమ్మేవాళ్ళం కనుక వేదోక్తమైన ఆశీర్వచనాలు కూడా చేస్తున్నాను. వారికి సకల శ్రేయస్సుతో పరిపూర్ణ ఆయుర్దాయంతో మన భారతదేశం తాలూకు సౌభాగ్యం అలాంటి వక్తలు ఉండాలి, వారు చిరాయుష్మంతులై ఉండాలి, వారి వాగ్వైభవం లోకానికి అందరికీ ఉపకారం చేయాలి అని కోరుకుంటూ స్వస్తి. ఇంతేనా గురువు గారా, ఎంత చెప్పారు అసలు. షణ్ముఖ శర్మ గురువు గారి గురించి మనందరికీ తెలిసిన ఒక విభిన్నమైనటువంటి కోణం, ఎక్కడి నుంచి సర్టిఫికేట్ వస్తే అంటే ఎవరి మాట చెప్పడం వల్ల ఇది శాసనము అని మనం అనుకుంటామో, అలాంటి పెద్దలు శాసనంగా చెప్పినటువంటి మాట తర్వాత గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకొని అందరము కూడా యజ్ఞశాల దగ్గర అమ్మవారికి హారతికి ఖచ్చితంగా అక్కడ ఆగి కూర్చొని ఉన్నారు. ఒక్కసారి అందరము యజ్ఞశాలకు వెళ్ళి అమ్మవారికి ఇప్పుడు హారతి ఇచ్చిన తర్వాత రేపటి నుంచి సహస్ర చండీ ఉంటుంది కాబట్టి యజ్ఞశాల దగ్గరికి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
తొందరగా రాకపోతే హారతి అయిపోతుంది, ఎందుకంటే గురువు గారు కారులో వెళ్ళబోతున్నారు. Fell in love with being a mother, but hated the 22 kgs that came with it. After losing 15 kgs in 6 months, I found 20-year-old Priyanka back.